Venkop Chicken, Venkop Chicken. హాయ్ ఫ్రెండ్స్, వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. ఇప్పటి వరకు నేను మీతో వెంకాప్ చికెన్ రెసిపీస్ ఎన్నో షేర్ చేసుకున్నాను. మరి ఇప్పుడు ఒక డిఫరెంట్ ఐటెం చూపిస్తాను, అది కూడా డీప్ ఫ్రై ఐటెం. తప్పకుండా నచ్చుతుంది, కానీ ఇది ఫుల్లీ క్యాలరీ ఫుడ్, వెంకాప్ చికెన్ ఇన్ పొటాటో బాస్కెట్స్. వేరే వెరైటీ ఉంది కదూ. చికెన్ అంటే ప్రోటీన్స్, పొటాటో కార్బోహైడ్రేట్స్. సో ఇవి రెండు కాంబినేషన్గా మనం తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. సో ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెష్ ఫ్రెష్ వెంకాప్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకోవాలి. ఇది లెగ్ పీస్తో చేసే డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ఈ చికెన్ లెగ్స్ తీసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకుందాం. జనరల్గా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ మనము స్టీమ్ చేసుకుంటాం కదా, సో దీన్ని బాయిల్ చేస్తున్నాను. సో నీళ్ళు వేసి చికెన్ పీసెస్, చికెన్ లెగ్ పీసెస్ అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేంటి నీళ్ళలో వేస్తాను అనుకుంటున్నారు కదా, అవును, ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది డీప్ ఫ్రై ఐటెం కదా, ఆ ఫ్లేవర్ మాత్రమే ఆ చికెన్కి పట్టేస్తుంది. సో అందుకని నీళ్ళలోనే వేసేయాలి. లవంగం, పట్ట, సరిపడా ఉప్పు, ఇప్పుడే వాటర్ బాయిల్ అవుతున్నాయి. మనం దీన్ని లిడ్ పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఆ చికెన్ ఉడికేంత వరకు కవర్ చేసేద్దాం. మన వెంకాప్ చికెన్ ఏమంటుందో వావ్ చూడండి. ఉడకనిద్దాం, ఈలోగా దానికి కోటింగ్ ఏం చేయాలో ప్రిపరేషన్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ అయిపోయింది కదా పొటాటోని, చూడండి ఎంత చక్కగా ఇదో పేస్ట్ లాగా చేసాం. చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి, స్మెల్ చూడండి అసలు వావ్. ఈ ఉడికించిన చికెన్కి ఫస్ట్ ఏం చేయాలంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఫస్ట్ కోటింగ్ ఇవ్వాలి, ఆ చికెన్కి చక్కగా ఫస్ట్ కోటింగ్ ఇవ్వాలి. మనము ఆయిల్ పెట్టేసి ఆయిల్ని వేడి కానిద్దాం, డీప్ ఫ్రై కదా. వెంకాప్ చికెన్ ఇన్ పొటాటో బాస్కెట్ అంటే ఇదే. ఇప్పుడు ఈ పొటాటోని జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేయాలి, దానికి ఒక కవచం లాగా, కరుణునికి ఉంటాయి కదా కవచ కుండలాలు, అలాగే ఈ వెంకాప్ చికెన్కి పొటాటో ఒక కవచం కోటింగ్ ఇలా మంచిగా కవర్ చేయాలి, చక్కగా కవర్ చేయాలి. ఎస్ చూడండి వావ్. ఇప్పుడు దీన్ని ఎగ్ వాష్, కోడిగుడ్డు సోన ఉంటుంది కదా అందులో డిప్ చేయాలి. సో దీన్ని జాగ్రత్తగా డిప్ చేయాలి, రఫ్గా హ్యాండిల్ చేయొద్దు, ఎందుకంటే బాయిల్డ్ పొటాటో కోటింగ్ ఉంది కదా అది క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చలో ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు మనం ఎగ్ వాష్ చేశాం కదా, ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలి. ఎస్ చూడండి వావ్. ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేయాలి. సో ఇది చాలా సెన్సిటివ్ కాబట్టి లో ఫ్లేమ్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది, పొటాటో కూడా ఉడికింది, సో ఓన్లీ ఫ్రై కావడానికి మాత్రమే మనం దీన్ని ఫ్రై చేయాలి. చూడండి మన చికెన్ పొటాటో బాస్కెట్.
సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్. ఫస్ట్ మనకు ఆలు కోటింగ్ వస్తుంది, చూడండి పొటాటో కోటింగ్. తర్వాత చికెన్ చూడండి, వావ్ వావ్ పొటాటో సెల్ఫ్. సూపర్, చాలా సూపర్గా ఉంది. సో మీరు ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రియలీ యూ విల్ ఎంజాయ్ ద టేస్ట్. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ సూపర్ కాంబినేషన్. ఓకే, సో వెంకప్ చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.